గ్రామాల సంక్షేమానికి కృషి చేస్తారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. లాయర్పేట రైతు బజార్ వద్ద టంగుడూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 10 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ఫౌండేషన్, 25 లక్షల రూపాయలతో బాబా మందిరం రోడ్డు, మంగమూరు రోడ్డు మధ్య కరెంటు స్తంభాలకు భూమి పూజ నిర్వహించారు. పేద బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని బాలినేని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహాన్ని రంగారాయుడు చెరువు దగ్గర త్వరలో ఏర్పాటు చేస్తానని తెలిపారు. మంగమూరు రోడ్డును ప్రకాశం పంతులు రోడ్డుగా మారుస్తానని తెలిపారు. తోపులబడి దగ్గర బ్రాహ్మణులకు అపర కర్మలకు స్థలం మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ శాండిల్య, డిప్యూటీ మేయర్లు వెల్లనాటి మాధవరావు, వేమూరు సూర్యనారాయణ, బ్రాహ్మణ సంఘ నాయకులు మద్దలూరి హరి, మైనంపాటి సాయి, గడియారం సుబ్బయ్య, జ్వాలాపతి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ 35వ డివిజన్ లాయర్పేట సెంటర్లో జరిగినటువంటి మన రైతు బజార్ ఎదురుగా ఉన్న ప్రకాశ పంతులు గారి విగ్రహం దగ్గర ఒకటి శంకుస్థాపన ఇవాళ 10 లక్షల రూపాయలతో దీన్ని ప్రారంభించారు. అట్లాగే 50 లక్షలతో ఈ సాగుదైన ఒక రూపాయలు ఇద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాం. దీంతో పాటు మన కృష్ణవర్క్ కంప్లీట్ చేస్తాం, మిగతా కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. దాంట్లో కమ్యూనిటీ హాలు, అట్లనే మనకి ఒక సచివాలయ బిల్డింగ్, మిగతా సిమెంట్ రోడ్స్ కాలువలు, అట్లనే మనకి గడప గడప. మరి ఇది ప్రకాశం పంతులు గారి విగ్రహం. గతంలో ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా మరి ఇప్పుడే కార్యక్రమం పెట్టి ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిన సంగతి చాలామంది తెలుసు. పట్టాలు విషయంలో ఇరవై దూరం పట్టాలు ఇస్తామంటే వాస్తవానికి లేట్ అవడం కారణం వాళ్ళే ఎందరి దగ్గర కోర్టు కేసి ఆపి ఆ పట్టాలు ప్రార్థన చేశారు. ఇప్పుడు మళ్ళీ 210 కోట్లతోటి స్థలాలు కొని పట్టాలు ఇస్తుంటే అది జీవో వరకే ఇచ్చారు, డబ్బు కాలేదు. మరి ప్రచారం ఒకసారి అసలు వచ్చి కలెక్టర్కి వచ్చి అకౌంట్లో చూసుకోండి. మరి 210 కోట్ల రూపాయలు అకౌంట్ పండగలేదో చూసుకోండి. రేపు ఎవరైతే కొన్నామో సోమవారం ఇవ్వండి, మొత్తం రైతులందరూ కూడా డబ్బులు పడుతున్నారు. 210 కోట్ల రూపాయలు రైతులు డబ్బులు పడుతూ ఉన్నాయి. దానికి కూడా ఇప్పుడు దానికి 15 రోజుల్లో అక్కడ రోడ్డు వేసి మరి 25,000 మందికి లేఅవుట్ వేసి పట్టాలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వించి 15 లోపల ఒంగోలు వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీన్ని కూడా రాజకీయం చేస్తారు. అది అయిపోయింది. ఇప్పుడు పట్టాలు వచ్చేటట్టున్నాయని చెప్పని మంచినీళ్ళ పథకం పెట్టారు, ఇంత మటుకు స్టార్ట్ కాలేదన్నారు. అది టెండర్స్ అయిపోయినాయి. కేవలం ముఖ్యమంత్రి గారు వస్తారని ఉద్దేశంతో ఆపం
అది ముఖ్యమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మెగా కంపెనీ అనే కంపెనీకి ఆ టెండర్స్ వచ్చినాయి, అవి కూడా వాటర్ స్కీమ్ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తుంటాం అన్న. ఈ రకంగా ఒక ఫేక్ న్యూస్ పెట్టి రకరకాలుగా మాట్లాడటం, మరి ఏదో ఏది కరెక్ట్ ఏది లేదు నిజమో తెలియని పరిస్థితుల్లో ప్రజలకు పెట్టడానికి ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనా నిత్యస్థిగా నిజాలు మాట్లాడండి. ఒక తప్పులంటే తప్పు ఉండదు, నా తప్పుంటే నేను సంసావిస్తాను. అంతేగాని ఈ రకంగా దొంగ మాటలు మాట్లాడి దొంగ కథలు చేసి మళ్ళీ ఉన్నప్పుడు తెలియదన్నా అక్కడ దొంగ అదిగో మరి నాకు అర్థం కల ఏం దొంగతనాలు చేశాను మరి ఒకసారి చెప్తే బాగుంటుందని కూడా తెలియజేస్తుంటానా. ఖచ్చితంగా కూడా సీఎం గారి చేతుల మీదుగా ప్రకారం మన బ్రాహ్మణులు కూడా దాదాపు 500 నుంచి 600 మంది దాకా బ్రాహ్మణుల పేద బ్రాహ్మణులు కూడా ఈ పట్టాలు కూడా తిరిగి వచ్చినాయని కూడా తెలియజేస్తుంటాను. ఇవన్నీ కూడా అందరూ కూడా పేదవాళ్ళకి ఇంకా గుడిసెల్లో ఉండకూడదు, ఊరికి స్థలం ఉంటుంది కాదు, అందరు కూడా ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కరెంటు రోడ్లు అన్నీ వేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఒక టౌన్షిప్ లాగా తయారు చేయించి 2 టౌన్షిప్లు అవుతాయి. మరి 25,000 మందికి అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని కూడా గవర్నమెంటే కట్టించే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు భారం పడకూడదు, పేదవాళ్ళు కాబట్టి ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది కొంతమందికి. అందుకని ఉద్దేశంతో కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వం మీద కట్టించే కార్యక్రమం చేపట్టాలని కూడా తెలియజేస్తుంటా ఉన్నాం. మరి అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈరోజు మరి ఫస్ట్ టైమే అంటే ఇది ఒక 1 మంత్ అయింది ఇది యొక్క ఫండ్ వచ్చి, కానీ 1 మంత్లోనే మనకి మరి 35 కార్పొరేటర్ గారి యొక్క చొరవతో చాలా చక్కగా మనకి ఈరోజు ఓపెన్ చేయడానికి అవకాశం కల్పించినందుకు మరి తొందరగా పని పూర్తిని కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి డివిజన్లో కూడా అంటే దాదాపు 5 డివిజన్స్లో మరి ఈ ఫండ్ తోటి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి మిగతా మరి కార్పొరేటర్లు కూడా చొరవ తీసుకుని త్వరగా ఎలక్షన్ లోపలే అవి కూడా పూర్తి విధంగా మరి అందరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఏదైతే మన నగరపాలక సంస్థ ఎలక్షన్ంటే పాలక మండలి వచ్చిన తర్వాత దాదాపు ఎందుకంటే దానికి ముందు మనకు అందరికీ తెలుసు కరోనాతో ప్రతి ఒక్కరు ఒక ఆరోగ్య విషయంలో అయితేనే ఉండి ఆర్థిక విషయంలో కానివైతేనే మన యొక్క మరి ఎమ్మెల్యే గారు మన వాసన ఎన్ని రకాలుగా అందరికీ సహాయ సహకారాలు అందించారు ఒకసారి మీరు అందరూ మరి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనకి పార్టీ వచ్చిన తర్వాత కరోనాతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం విషయంలో మరి కరోనా బారిన పడిన వాళ్ళైతే మిగతా వాళ్ళైతే ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు దానికి కానీ మన అందరూ ఆరోగ్యం కాపాడడం కోసమని మరి ఆ 2 ఇయర్స్ మరి మన వాసన మరి మరొకసారి గుర్తు చేస్తాం. మరి జన్మించాడు ఈ కార్యక్రమం మరి ఇచ్చేసేందుకు ప్రతి పేరు పేరున మా అన్నకి వాసనకి మేయర్ గారికి మిత్రుల మీదకి కార్పొరేటర్కి ఇక్కడ వచ్చే పార్టీ నాయకులకి వాసన అభిమానులకి అందరూ కూడా మరొకసారి ఉదయపూర్వక మనస్సును తెలియజేసుకుంటూ మన అందరం కూడా వాళ్ళని వాసన నాయకత్వంలో రాబోయే ఎలక్షన్లో నడుం బిగించి మా అందరం కూడా అందరినీ అత్యధికమైన మెజార్టీ ఎందుకంటే ఆయన వాళ్ళ తెలుగుదేశం తప్పకి అప్పుడప్పుడు అన్న భావోద్వేగాలు నిలబడుతున్నాడు. అయినప్పుడన్నా మాకు మనందరూ కూడా చాలా బాధ కలుగుతుంది. అటువంటిది ఆయన మొన్న కూడా అన్నారు ఇదే నేను ఆఖరి లక్ష్యము మళ్ళా మతాన్ని నుంచి పెడతానని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రణిత్ బాబును కూడా మనందరం సపోర్ట్ చేస్తాం, కానీ మనకి ఇటువంటి నాయకుడు మళ్ళా చెబుతున్నారు ఇటువంటి నాయకుడు మళ్ళీ మనకి ఒంగోలు రాడు రాబోడని కూడా మీకు అందరూ తెలియజేస్తూ మనందరం కూడా ఆయన అమ్మ నిలబడి ఆయన అత్యధిక మెజార్టీ గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రారంభించారు. ఎందుకంటే ఆయన ఎన్నిక శంకరరావాన్ని రోజు స్టార్ట్ చేశారు. ఇవాళ అదే రోజున మనం కథ ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పత్రిక సాక్షిగా ఎందుకంటే బ్రిటిష్ వారికి గుండె నిర్మించినటువంటి మహా తీశారు ఆయన ఆయన సమక్షంలో అందరినీ మనందరం కూడా ఓటు తీసుకుంటున్నాం ఆంధ్ర కేసరి సాక్షిగా మళ్ళా పంచులతోటి గెలిచి మినిస్ట్రీగా అమలు వస్తామని చెప్పి అందరం కూడా కోరుకుంటూ మేము మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ మరొకసారి వాసనకి థ్యాంక్స్ చెప్తూ